సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించడం ఎందుకో నాకు అర్థం కాలేదు. నిజానికి భారత రాజ్యాంగాన్ని ప్రమోట్ చేసి భారత రాజ్యాంగం ఒకటే సమస్యలకు పరిష్కారం అని దాన్ని శరణం గచ్చామి అని చెప్పే సినిమాని దీనికి అవరోధాలు కల్పించడం అనేది నిజానికి అవరోధాలు కల్పించడమే రాజ్యాంగ వ్యతిరేకం అని అనుకుంటున్నాను. సినిమా కథ ఎట్లా ఉంది, ఎట్లా తీసి ఉండొచ్చు, ఎంత బాగా ఉంది అనేది పక్కన పెట్టి ఇవాళ ఏ సినిమాలోనూ కూడా ప్రస్తావనకు రాని అనేక ప్రశ్నలు, ఏ సినిమాలో కూడా సమకాలీనమైన సినిమాలో ప్రస్తావనకు రాని అనేకమైన సూటి నిశితమైన ప్రశ్నలు ఈ సినిమాలో మనం వింటాం. ఇటువంటి సబ్జెక్టు తీసుకోవడం, అటువంటి ప్రశ్నల్ని ప్రస్తావనగానైనా సినిమాలో చూపించడం అనేది చాలా చాలా అరుదైన విషయం, చాలా ప్రశంసనీయమైన విషయం. ప్రేమరాజును అందుకు అభినందించాలి. ముఖ్యంగా అంబేద్కర్ మీద తీసిన, అంబేద్కర్ విగ్రహం మీద తీసిన పాట చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ సినిమా భారతీయ సామాజిక, మన తెలుగు సామాజిక చిత్రాల పరంపరలో ఒక విశిష్టమైనది. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి వివాదాస్పదం కావచ్చు, కానీ అది కాకుండా ఆ సినిమాలో సామాజికమైన ఈ అంశాన్ని ప్రవేశపెట్టడం, రిజర్వేషన్ అనే అంశం మీద అన్ని కోణాలను తీసుకొచ్చి చాలా నిర్భయంగా చెప్పవలసిన ప్రతి విషయాన్ని చెప్పడం అనేది చాలా చాలా రేర్. దీనికోసం నిర్మాతను, దర్శకుడిని అభినందిస్తున్నాను. ఈ సినిమా మీద ఉన్న సెన్సార్ ఆంక్షలన్నింటినీ ఉపసంహరించుకోవాలి. తర్వాత రివైజింగ్ కమిటీలో పూర్తి స్థాయిలో సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఇంతకంటే ఇవాళ ఏ సినిమాలకు సెన్సార్లు ఇస్తున్నారో చూసుకున్న తర్వాత ఈ సినిమాకి ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం. అందులో ఇంత గొప్ప ఆదర్శకరమైన సామాజికమైన సందేశం ఇస్తున్న సినిమాకి ఇవ్వకపోవడం అనేది మరీ అన్యాయమైన విషయం. కాబట్టి ఈ సినిమాకు ఉన్న అవరోధాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను. శరణంగా వచ్చాము ప్రేమ్రాజ్ డైరెక్షన్లో, బొమ్మకు మురళి గారు కథ స్క్రీన్ ప్లే చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా. సెన్సార్ ఎందుకు ఆగిపోయిందో, సెన్సార్ చేయకుండా ఎందుకు వదిలేశారో అర్థం కాలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంటే ఉండవు. కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి, కొన్ని సినిమాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ సినిమా ఆలోచింపజేసి ప్రభావితం చేసే సినిమా. అంతకుముందు అందులో పాత రోజుల్లో బాలచంద్ర గారు, మన దాసనారాయణరావు గారు, టి కృష్ణ గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఇలా ప్రభావితం చేసే సినిమాలు, ఆలోచింపజేసే సినిమాలు తీశారు. ఆ కోవలోకి వచ్చే సినిమా శరణంగా వచ్చాను. ప్లస్ చాలామంది భయపడుతూ, చాలామంది భయపడతాం కూడా కాదు, మొహమాటంతోనో ఈ రిజర్వేషన్స్ మీద మాట్లాడటానికి మనకెందుకు వచ్చింది దీంట్లో మాట్లాడితే అని చెప్పి తప్పించుకుతిరిగే సమాజంలో ఒక మనిషి ధైర్యంగా ఒక సినిమా తీసి దాన్ని గురించి పర్ఫెక్ట్గా చర్చించారు. అంటే రిజర్వేషన్స్ కావాలా వద్దా, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, వద్దనే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, కావాలనే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది చక్కగా ప్రస్తావిస్తూ, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తూ, ప్రేక్షకుడిని బోరు కొట్టకుండా చూపించడం అనేది చాలా కష్టమైన విషయం. ఈ సమస్యను తీసుకొని చేసేటప్పుడు చాలా ఇంపాసిబుల్ థింగ్ అది. బట్ దాన్ని మనకు అర్థమయ్యేటట్టు, మనకు అవసరమైనట్టు, వాళ్ళు అర్థం చేసుకునేటట్టు చెప్పిన ప్రేమరాజ్ని అభినందిస్తున్నాను. ఈ సినిమా సెన్సార్ ఆపాల్సిన అవసరం లేదు. ఏ అక్షరం కానీ ఒక ముక్క కానీ సెన్సార్ చేసే ఇది లేదు. ఈ మధ్య వచ్చిన కోర్టు జడ్జిమెంట్ ప్రకారం అసలు వాళ్ళకి ఆపే హక్కు లేదు. వాళ్ళు సర్టిఫై చేసే హక్కే కానీ ఆపే హక్కు లేదు. మరి వాళ్ళు ఎందుకు చేశారో తెలియదు. బట్ రివైజింగ్ కమిటీలో అయిపోతున్నాను అనుకుంటున్నాము, అవ్వాలి. మంచి సినిమా అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శరణం గచ్చామి అనే సినిమా ఇవాల్టి అవసరం, ఇవాల్టి సామాజిక అవసరం. సినిమాలు సామాన్యంగా సామాజిక అవసరాల కోసం తక్కువ వస్తుంటాయి. ఈ సినిమా ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని సంక్లిష్ట సామాజిక వైరుధ్యాలని ప్రతిబింబించింది. చాలా సాహసం కావాలి ఈ సినిమా తీయాలంటే.
సమస్యని అన్ని కోణాల నుంచి చూసి పరిష్కారాన్ని ఇది అని చెప్పగలిగినటువంటి సినిమా తీసే సత్తా ఉన్న నిర్మాత దర్శకులు ఈ సినిమాని మనకి అందించారు దీన్ని చూసి ప్రజలు చైతన్యవంతులు అవుతారని నేర్చుకుంటారని చర్చించుకుంటారని ఆశిస్తున్నాను ఇవాళ రాజ్యాంగం తప్ప మరొక నినాదం మనకు లేదు అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క నినాదం వస్తుంది దున్నేవాడికి భూమి అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో నినాదాలు సామాజిక అవసరాలుగా మారుతూ వస్తున్నాయి ఇవాల్టికి కావాల్సినటువంటి నినాదం రాజ్యాంగం శరణం గచ్చామి ఆ నినాదాన్ని ఇవ్వగలిగినటువంటి ఈ సినిమాకు అభినందనలు తెలుపుతున్నాను రాజ్యాంగాన్ని గౌరవించడం అంబేద్కర్ విధానాన్ని గౌరవించడం అనేది ప్రశ్నార్థకం అనేది ఒక డౌట్ గా నాకుంది ముఖ్యంగా సెన్సార్ బోర్డు అంటే బేసిక్ సెన్సార్ బోర్డుకు స్వేచ్ఛ లేనట్టున్నదనేది నేను భావిస్తున్నాను ఇంకో రకంగా ఈ సెన్సార్ బోర్డు ఒక సర్టిఫికెట్ ఒక మంచి సర్టిఫికెట్ ఇచ్చిందేమో అని కూడా నేను అనుకుంటున్నాను ప్రేమ్ రాజ్ అండ్ మురళి చేసిన ఎఫర్టు ఒక డిబేట్ అంటే కొనసాగుతున్న డిబేట్ను ఒక రిలే లాగా ముందుకు తీసుకెళ్తున్నది ఈ శరణం గచ్చామని నేను భావిస్తున్నాను ఖచ్చితంగా అంటే విషయాన్ని మనం చర్చించుకోవడం తప్పు అనేది సెన్సార్ బోర్డు అనుకోవడం అనేది బాధాకరమైన విషయం భయంకరమైన వయలెన్సే కానీ సెక్సే కానీ సమాజంకు నచ్చని కానీ తప్పుదో పట్టించే సినిమాలు ఎన్నిటికో సెన్సార్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని అంబేద్కర్ ఆలోచనలను బేస్ చేసుకొని ప్రజలతో ఒక డిబేట్ స్టార్ట్ చేసిన సినిమాకి ఖచ్చితంగా రీజనల్ లెవెల్లో సర్టిఫికెట్ వస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను కాబట్టి ఈ రకంగా రావడం కూడా ప్రజలను కూడా ఒక బలోపేతం చేసిన అవకాశం దొరికిందని నేను భావిస్తున్నాను అలా కాదు పరమ చెత్త నీచమైనటువంటి డ్యాన్స్లో లేకపోతే ఫైటింగ్లో లేక తెరంత రక్త శక్తం చేసేయటము మాత్రమే ప్రజలు చూడాలి ఒక బాధ్యత కలిగినటువంటి రాజ్యాంగం గురించి మన అందరికీ బాధ్యత ఉంది రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి అని చెప్పినటువంటి ఇలాంటి దర్శకులు ఇలాంటి నిర్మాతలు చాలా తక్కువ అటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని సెన్సార్ లేకుండా చేద్దామని అనుకోవటం అంత దుర్మార్గం కోట్లేదు అయితే సెన్సార్ సర్టిఫికెట్ వస్తుంది మనకి ఈ సినిమా జనంలోకి వెళ్తుంది జనం అద్భుతంగా ఆదరిస్తారు చైతన్యవంతులు అవుతారు అది మనకు కావాల్సి ముందుగా ఒక అద్భుతమైన సినిమాని తీసిన నిర్మాత మురళి గారిని దర్శకు ప్రేమరాజు గారిని అభినందిస్తున్నాం ఎందుకంటే ఈవేళ కమర్షియల్ సినిమా తీసి ఈ రోజుల్లో కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి సినిమాని తీసిన ఈ దర్శక నిర్మాతలకి డెఫినెట్గా భవిష్యత్తు ఉంటుంది చరిత్రలో మిగిలిపోతారు ఇద్దరు కూడా ఎందుకంటే భారత రాజ్యాంగ చట్టాన్ని బిఆర్ అంబేద్కర్ రాసింది బీసీలకు ఫేవర్గా ఇంకోటి ఫేవర్గా కాదు ఒక రాజ్యాంగ చట్టమే రాసింది ఆయన అయితే ఆయన బీసీ అవ్వటం వల్ల అందరూ కూడా బీసీకి అనుకూలంగా రాశారనుకుంటారు కాదు భారత రాజ్యాంగ చట్టం అందరికీ అనుకూలంగా రాసిన మహానుభావుడు అంబేద్కర్ గారు ఇక ఈ విషయంలో మన డైరెక్టర్ ప్రేమరాజు గారు నేను సినిమా చూసి చెప్తున్నాను ఇప్పుడు ప్రతి పాయింట్ని కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించడం కాకుండా ఒక రిజర్వేషన్ల వల్ల ఒక ప్రతిభావంతుడికి ఎలా నష్టపోయాడు ఒక రిజర్వేషన్ వల్ల ఒక అట్టడుకున్నటువంటి వర్గం వాడు ఎలాగ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు అనే విషయాన్ని బ్యాలెన్స్గా చూపించారు ఇది వ్యతిరేకము కాదు సపోర్టు కాకుండా సినిమాను చాలా బ్యాలెన్స్ ఒక మంచి సినిమా తీసిన దానికి సెన్సార్ బోర్డు సభ్యులు అభినందించాల్సిన సినిమాని అసలు సర్టిఫికేటే మీ ఇవ్వం తిరస్కరిస్తున్నాం సినిమాని అని చెప్పడం అనేది ఇది ఈ జాతిని ప్రజల మనోభావాలను వ్యతిరేకించడం ఇది అలాగే ఇది ఇప్పటి నుంచి కాదు గతంలో నాటి గూడవల్లి రామబ్రహ్మం తీసిన మాలపిల్ల రైతు బిడ్డ అక్కడి నుంచి కూడా ఈ వ్యతిరేకత ఏ రాజ్యాంగం ద్వారా అయితే మొట్టమొదట నిషేధించబడిన సినిమా బ్రిటిష్ వాడు అంటే నిషేధించాడు రైతు బిడ్డని మొట్టమొదటి భారతదేశంలో నిషేధించబడిన సినిమా రైతు బిడ్డ ఈరోజు తిరస్కరించబడుతున్న సినిమా ఇంత మంచి సినిమా సమాజం కోసం తీసిన సినిమా
ఏ రాజ్యాంగం కోసమైతే మీరు సినిమా తీశారో అదే రాజ్యాంగం ద్వారా వచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాని తిరస్కరించారంటే ఎలాంటి భావజాలం ఉన్న వాళ్ళు ఈ యొక్క సెన్సార్ బోర్డులో ఉన్నారనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఇలాంటి ఒక మంచి సినిమాకి దీని యొక్క విడుదలకి ఇది సమాజంలోకి వెళ్లి ప్రజల్ని చైతన్యవంతపరిచేదానికి ఆలోచింపజేసేదానికి ఖచ్చితంగా ఉపయోగపడే ఈ సినిమాకి దర్శకుల సంఘం తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అన్నగా నిలబడుతుంది ఇదే ప్రేమరాజు గారిని బొమ్మకు మురళికి నిజంగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి మంచి సినిమా తీసిన దానికి మేము ఎలాంటి పోరాటానికి అయినా సరే దీనికి ముందుంటాం ఈ సినిమాలు సమాజానికి రావాలి ఇలాంటి సినిమాలు రావాలని మేము కోరుకుంటుంటే వచ్చే వాటిని వీళ్ళు తిరస్కరిస్తే మాత్రం సహించేది లేదు అందరి మిగతా ప్రజా కళాకారులు ప్రజా సంఘాలను కూడా కలుపుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి అవసరం ఎలాంటి పరిస్థితుల్లో క్లీన్ యూ సర్టిఫికేట్ దీనికి ఇవ్వాలి అవసరమైతే దీనికి ట్యాక్స్ కూడా రద్దు చేయాలి తెలంగాణ మన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశ ప్రభుత్వం కూడా అవసరమైతే అన్ని భాషల్లోకి డబ్ చేసి దీన్ని ట్యాక్స్ కూడా రద్దు చేయాలి ఇలాంటి మంచి సినిమా తీసిన దానికి అభినందిస్తూ వెళ్ళని మా ఉన్నటువంటి సెన్సార్ బోర్డు అంబేద్కర్ యొక్క ఔన్నత్యాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క మనోభావాల్ని తెలియపరిచినటువంటి ఈ గొప్ప చిత్రాన్ని తిరస్కరించడం అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకుల ఆధిపత్యాన్ని ఈరోజు చూపెడతా ఉంది. ఖచ్చితంగా ఈ సినిమాలో హీరో సినిమా చూసిన తర్వాత హీరోలు చూస్తారు జనం. ఇప్పటికే ప్రేమ్ రాజ్ గారు, ఇప్పటికే బొమ్మకు మురళి గారు ప్రజలందరి దృష్టిలో హీరోలుగా మిగిలిపోయిల్లు. ఎందుకోసమని చెప్పేసానంటే ఈరోజు సెన్సార్ బోర్డు నిర్వహిస్తున్నటువంటి ఈరోజు అగ్రకుల పెత్తందారి పోకడలు ఈరోజు వారిని హీరోగా నిలబెట్టినాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సెన్సార్ బోర్డు పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పక్షాన ప్రేమ్ రాజ్ గారు, బొమ్మకు మురళి గారు తీసిన చిత్రం వారి యొక్క సొంతానికి సంబంధించింది కాదు. ఈ దేశంలో 93% ఉన్నటువంటి పీడిత ప్రజలు, దళిత బహుజనుల యొక్క మనోభావాలు తీసిల్లు కాబట్టి వాళ్ళ పక్షాన నిలబడ్డందుకు వీరికి శిక్ష వేస్తానంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా వీరి పక్షాన మేము కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ కమిటీ పక్షాన వీళ్ళకు అండగా నిలుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే సినిమా దిగ్గజాలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ సినిమా చూసిన తర్వాత కనీసం సెన్సార్ బోర్డు ఇప్పుడన్నా రియలైజ్ అయ్యి ఈ సినిమాకు మరొకసారి అవకాశం ఇచ్చి చూసి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వగలరని చెప్పి మీడియా తరపున మరొకసారి సెన్సార్ బోర్డు వాళ్ళకు నేను ప్రాధాన్యపడుతున్నాను, సర్టిఫికెట్ ఇవ్వగలరని చెప్పి. థ్యాంక్ యూ. నమస్కారం. ఇవాళ ప్రివ్యూ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే వాళ్ళు సెన్సార్ వాళ్ళు మేమేదో తప్పు చేసినట్టు రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తీసుకొని మేము సినిమా చేస్తే మేమేదో తప్పు చేసినట్టు, క్రైమ్ చేసినట్టు, నేరం చేసినట్టు ఈ సినిమాని రిఫ్యూజ్ చేశారు. అయితే మేము నిజంగా మేము తప్పు చేసామా? మేము తప్పు చేస్తే చెప్పండి అంటూ కొంతమంది పెద్దల్ని పిలుచుకొని ఇవాళ మేము సినిమా వేయడం జరిగింది. నిజంగా మేము తప్పు చేసినట్టు వాళ్ళు భావిస్తే మేము ఏమన్నా తప్పులుంటే మేము సరిదిద్దుకుందామని మేము సిద్ధపడ్డాం. అందుకే ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, ఓల్గా గారు, కుటుంబరావు గారు, రామసత్యనారాయణ గారు, ఇట్లా చాలామంది పెద్దలు మేము ఇవాళ పిలిచి ఇన్వైట్ చేసి, అయ్యా మేము సినిమా చూడండి ఒకసారి, నిజంగా మీ అనుభవం చాలా పెద్దది మాకంటే, మీ అనుభవంతో మా సినిమా ఒకసారి చూడండి, చూసి మేమేమన్నా తప్పులు చేస్తే నిజంగానే సెన్సార్ వాళ్ళు అన్నట్టుగా మేమేమన్నా ఆ తప్పులు సినిమాలో కనబడితే మీరు కూడా మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటామనే ఉద్దేశంతో మేము వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ సినిమా చూపించడం జరిగింది. వాళ్ళందరూ యునానిమస్గా ఈ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చి ట్యాక్స్ ఫ్రీ చేయాలని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు నేను సినిమా గురించి కానీ, సమాజం గురించి కానీ తెలియని వ్యక్తులు కాదు, బాధ్యత లేని వ్యక్తులు కాదు, సొసైటీ పట్ల ఒక బాధ్యత ఉన్న పెద్ద మనుషులు వాళ్ళు. అంటే అలాంటి వాళ్ళకి ఈ సినిమా అంత గొప్పగా నచ్చినప్పుడు అక్కడ కూర్చున్న సెన్సార్ బోర్డులో కూర్చున్న ఆ నలుగురికి నచ్చకపోవడంలో ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడ ఉన్న నలుగురు అనాలోచితంగా ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పుడు తేటతెల్లమవుతా ఉంది. మేము రివైజింగ్ కమిటీకి వెళ్తున్నాం, ఓకే, మాకేంటంటే రివైజింగ్ కమిటీకి వెళ్ళమన్నారు, వెళ్తాం. దానికి ముందు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఒక అవకాశం ఇచ్చినా కానీ వీళ్ళు వాడుకోలేదని చెప్పారు. అది పచ్చి అబద్ధం, మాకు ఏ అవకాశం ఇవ్వలేదు. వీళ్ళు వివరణ ఇవ్వడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాం, ఇస్తే ఇచ్చినా వాళ్ళు వాడుకోకపోవడం వల్ల మేము రిఫ్యూజల్ లెటర్ పంపించామని చెప్పారు. అది పచ్చి అబద్ధం ఇవాళ, ఎందుకంటే నేను ఒక ఛానల్లో చూశాను. అది మాకు ఏ అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వాళ్ళు నిర్ణయం తీసుకొని మా సినిమాను ఆపేయటం జరిగింది. మాకు గత్యంతరం లేదు, ఎందుకంటే మేము చాలా సామాన్యమైన వ్యక్తులం. మేమేం చేసాం ఈ సినిమా మా ఇట్లా ఇలాంటి వాళ్ళు చూపించుకున్నా, మా తప్పులు చెప్పమని అడిగాం, వాళ్ళు సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు. ఇది ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత లక్షలాది మందిగా సంఘాలు, విద్యార్థి సంఘాలు, చాలా సంఘాలు మాకు మద్దతుగా నిలబడ్డాయి.
మా వెన్ను తట్టి మీరు ముందుకెళ్ళండి, మేము సపోర్ట్గా ఉంటామన్నారు. మేము ఇప్పుడు కనుక మేము సెన్సార్ బోర్డుకి మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం. దయచేసి సెన్సార్ బోర్డుకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పటికైనా మా మొర ఆలకించి ఒక అప్కమింగ్ డైరెక్టర్, ఒక అప్కమింగ్ ప్రొడ్యూసర్ మంచి ఉద్దేశంతో సినిమా తీయడానికి వచ్చాడు. నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డైరెక్టర్ని మమ్మల్ని సానుకూల దృక్పథంతో చూసి ఈ సినిమాని సర్టిఫికెట్ ఇచ్చి ఈ సినిమా జనంలోకి వెళ్ళేటట్టు చేయండి. దయచేసి సెన్సార్ వారికి నమస్కారం చేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. శరణం గచ్చం మీ సినిమాలో హీరోగా చేయడానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరులకి ఏ విధంగా సహాయపడుతుందో చెప్పడానికి చెప్పే చిత్రం ఈ శరణం గచ్చం. ఇలాంటి చిత్రాన్ని సెన్సార్ బ్యాన్ చేయడం అనేది నాకు అసలు చాలా డౌట్గా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ, అన్ని వర్గాల వారికి, అన్ని జనాలకి, ప్రతి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చే విధంగా తీసిన సినిమా అని చెప్పదలుచుకున్నాను. అండ్ సెన్సార్ బోర్డుకి నేను చెప్పేది ఒకటే, దయచేసి ఈ సినిమాని మళ్ళీ ఒకసారి మేము మళ్ళీ అప్పీల్ చేస్తున్నాము. ఈసారైనా మాకు సెన్సార్ సర్టిఫికేట్ పాస్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.